ఒత్తులు నేర్చుకున్నాం కదా. ఒత్తులలో మొదటి ఒత్తు ఏమి? కావొత్తు. కావొత్తు రాసుకున్నాము. ఇంకా కావొత్తుతో కొన్ని పదాలు కూడా రాసుకున్నాం కదా. ఈరోజు మనము గావొత్తు గావొత్తు నెక్స్ట్ గావొత్తుతో వచ్చే పదాలు రాద్దాం. ఓకేనా చిల్డ్రన్, స్టార్ట్ చేద్దామా? ఏమవుతున్నాం ఈరోజు? గావొత్తు. గావొత్తు ఎలా వస్తుంది? తలకట్టు మాత్రమే తొలగిస్తే వస్తుంది. గావొత్తుకు తలకట్టు మాత్రమే తొలగించాలి. ఓకేనా? ఇది ఏమవుతుందన్నా? గావొత్తు. ఇప్పుడు మనము చిన్న చిన్న వర్డ్స్ రాసుకుందామా? ఓకే. వాట్ ఈస్ ది లెటర్? బా కదా. బాకు ఏమిస్తున్నాను? కొమ్ము. బాకు కొమ్ము ఇస్తే బు. ఏమైనాయి? బుగా. ఇప్పుడు నేను గాకు గావత్ ఇస్తాను. ఇప్పుడు ఏమైనా ఎలా పడుతున్నాం దాన్ని? ఒత్తు లేకుండా ఉంటే ఎలా పడుతున్నాము? బూగా బుగా అంటున్నాం. అది ఇక్కడ గాకు గావత్ ఇచ్చాను. ఇప్పుడు ఎలా దాన్ని పడుతున్నాము? ఎలా చెబుతాము? బూగా. నాకు గావుతుంది కాబట్టి గా డైలీ బెడ్షీట్ కప్పుకుంటాం కదా,
Pasti dia.
పిక్చర్ నేమ్ ముగ్గు. ఏమన్నా ఇది ముగ్గు మొగ్గ. ఇదేమి ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చినారు. ఈ ఫ్లవర్ ఎలా ఉందంట మొగ్గ అంటే ఇంకా ఫ్లవర్ విచ్చలేదు. ఓకేనా మొగ్గ. నెక్స్ట్ ఖడ్గము. ఖడ్గము దుర్గా. దుర్గా నెక్స్ట్ దీర్ ఒత్తు ఘావత్తు. దీర్ఘము దుర్ఘటన. దీర్ఘము దుర్ఘటన. వన్స్ అగైన్ ముగ్గు మొగ్గ ఖడ్గము దుర్గ దీర్ఘము దుర్ఘటన. కింద చూడండి నేను చదవండి అని ఉంది. చదువుదామా ఒకసారి మనము. ఓకే పాప బుగ్గలు లేత బొగ్గలు భగ్గుమనిన అగ్గిమంట అగ్గి మీద గుగ్గిలం తాత దగ్గు చలికి రగ్గు. తాత దగ్గు చలికి రగ్గు అంటే వీటన్నిటిలో కామన్గా మనకి ఏ ఒత్తు కనిపిస్తుంది నేనా గావత్తు. ప్రతి ఒక్క అక్షరానికి కూడా గావత్తు మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క వర్డ్లోనూ గావత్తు కనిపిస్తుంది కదా. చూడండి బుగ్గలు గావత్తు, మొగ్గలు గావత్తు, భగ్గు గావత్తు, అగ్గి గావత్తు. ఓకేనా అంటే ఇక్కడ ఒక ప్రతి సెంటెన్స్లోనూ ఒక వర్డ్ ప్రతి ఒక్క వర్డ్కి ఏముంది గావత్తుంది. అవునా ఇంకొకసారి చెప్దామా చదవండి మీరు కూడా చదవాలి నాతో పాటు. ఓకేనా పాప బుగ్గలు లేత మొగ్గలు భగ్గుమనిన అగ్గిమంట అగ్గి మీద గుగ్గిలం తాత దగ్గు చలికి రగ్గు. పాప బుగ్గలు లేత బుగ్గలు. పాప బుగ్గలు ఎలా ఉన్నాయంట లేతగా ఉన్నాయంట అంటే సాఫ్ట్గా అని మీనింగ్ అనమాట. చూడండి మనం ఇప్పుడు పిల్లలకి బుగ్గలు ఎలా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అదే పెద్దవాళ్ళకి నాన్న వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ అంత సాఫ్ట్గా ఉంటుందా ఉండదు. కానీ కిడ్కి మాత్రం ఎలా ఉంటుంది చిన్న పిల్లలకి చాలా సాఫ్ట్గా ఉంటాయి బుగ్గలు. అవునా అదే అనమాట పాప బుగ్గలు లేత మొగ్గలు భగ్గుమనిన అగ్గి మంట. అంటే మనం మంటను మండించినప్పుడు ఎలా సౌండ్ వస్తుంది స్టార్టింగ్లో అగ్గి పుల్ల తీసి అలా పెట్టేస్తే ఎలా సౌండ్ వస్తుంది భగ్గుమంటుంది కదా. లేదంటే స్టవ్ దగ్గర మనం పోయి స్టవ్ వెలిగించినప్పుడు కూడా సౌండ్ ఎలా వస్తుంది భగ్గుమంటుంది. అవునా భగ్గుమైన అగ్గి మంట అగ్గి మీద గుగ్గిల తాత దగ్గు చలికి దగ్గు. తాత ఏం చేస్తున్నాడంట దగ్గు తాతకి దగ్గు. మనం చలి ఉన్నప్పుడు ఏం చేస్తాము బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాం కదా. సో చలికి రగ్గు. ఓకేనా వన్స్ అగైన్ పాప బుగ్గలు లేత మొగ్గలు భగ్గుమనిన అగ్గిమంట అగ్గి మీద గుగ్గిలం తాత దగ్గు చలికి రగ్గు. మీరు కూడా చదవాలి నాన్న. ఓకే నెక్స్ట్ క్రింది పదాలను చదవండి అనేది చూడండి నాన్న అభ్యాసం పేజ్ నెంబర్ 10. పేజ్ నెంబర్ 10 ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎగ్గు ఒగ్గు తగ్గు దగ్గు బొగ్గు మొగ్గు. అవునా అన్నిట్లో కామన్గా చూడండి గాగు గావతుంది. అవునా నెక్స్ట్ కిందికి వచ్చిరాండి క్రింది పదాలను చదవండి. ఏమన్నారు క్రింది పదాలను చదవండి. బుగ్గ బుగ్గలు ముగ్గు ముగ్గులు. ముగ్గు అంటే ఒకటే ముగ్గులు అంటే చాలా అంటే ఒకటికన్నా ఎక్కువ. మొగ్గ మొగ్గలు. మొగ్గ అంటే ఒక్కటే వస్తుంది మొగ్గలు అంటే చాలా అన్నమాట. మగ్గము మగ్గములు. ఓకేనా ఇప్పుడు పదాలను తయారు చేసి వ్రాయండి అన్నారు. ఇప్పుడు ఎలా రాయాలో తెలుసుకుందామన్నా. ఓకే Ryan.
నెక్స్ట్